వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ హామీకి కట్టుబడతానని ప్రకటన తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం నిధులు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు బడికి వెళ్తున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్న భేదం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనమిన్నారు గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగామని గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు